ఒక మనిషి గనుక ఉత్తమమైనటువంటి మనోవృత్తులతో ఉత్తమమైనటువంటి సంస్కారాలతో ఎవరైతే జీవిస్తారో భగవద్ద అప్పుడు భగవంతుడిని పూజించకపోయినా నష్టం లేదండి. ఉత్తమమైనటువంటి సంస్కారయుతమైనటువంటి జీవితాన్ని మనం గడిపితే జీవితంలో ఒక్కసారి కూడా కనీసం నమస్కారం చేయవలసిన అవసరం ఏమీ లేదు, నీకు స్వర్గమే లభిస్తుంది. భగవంతుడే వాట్ ఈస్ ద గాడ్స్ ఎస్థెటిక్ అంటే నీవు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా నాకు నమస్కారం చేయాలి. పలానా మరిజారి కొందరు చెప్తూ ఉంటారు, గురువులు కనిపిస్తూ ఉంటారు, ఇంత పెద్ద జుట్టు వేసుకొని 20-30 పూసలు వేసుకొని, మీరు రావి చెట్టు దగ్గర ఈరోజు 5 దీపాలు పెట్టండి, వేప చెట్టు దగ్గర 3 దీపాలు పెట్టండి, తెల్లవారేసరికి మీ దగ్గర 100 కోట్లు వస్తాయి. కొన్ని వాట్సాప్లు వస్తూ ఉంటాయి, దీన్ని కనుక మీరు షేర్ చేసినట్లయితే ఒక గంటలో మంచి మాట వింటారు, శుభవార్త వింటారు. ఇది ఒక నథింగ్ బట్ నాన్ సెన్స్. ఇవన్నీ నథింగ్ బట్ నాన్ సెన్స్లేనండి. రావి చెట్టు దగ్గర పెడితే ఇవిడికి 100 కోట్లు ఎట్ట వస్తాయండి? ఈవిడ కటికి బీదరాలు ఒక 4-5 ఏళ్ళలో పనిచేసి ఆవిడ దగ్గర లేచిన మరుసటి రోజు లగ్గానే ఎదురుకి 1 కోటి రూపాయలు ఉంటాయట. మనం వెళ్ళామనుకోండి, స్వామి మీరు 1 కోటి రూపాయలు ఉంటాయన్నారు గురువు గారు, మరి రూపాయి కూడా లేదు అంటే నీ కర్మ బాగోలేదమ్మా, లేకపోతే ఉండేవి అంటే ఎంత దుర్మార్గం ఉంటుందండి. కొంతమంది అంటూ ఉంటారు స్వామీజీలు, మాలాంటి వాళ్ళు అనుకోండి, ఒక స్త్రీ రాగానే పాపం పిల్లలు లేరు అని వస్తారు, వాళ్ళ నెత్తి మీద చేపెట్టేసి పో నీ కడుపు వచ్చేసింది అంటారు అంతే. ఆ తర్వాత వీడేం చేస్తాడు, ఒక పత్రికల వాళ్ళందరి మీద ప్రకటిస్తాడు, నేను వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టడం వల్ల ఇప్పటికీ 500 మంది కడుపులు తెచ్చుకుని గర్భవతులు అయిపోయారు, నా కారణంగా 500 మంది పిల్లలు పుట్టారు అని చెప్తాడు ఈయన. వారి సొంత అక్కలకి చెల్లెళ్ళకి గర్భాలు రావండి, పాపం గొడ్రాల్లో ఉండిపోతారు వాళ్ళు. మేము అడుగుతాం, మరి మీ సొంత మనుషులకే గర్భవతులు కాలేరు కదండి, మరి వీళ్ళందరికి 500 మందికి ఎట్లా మీరు కడుపులు తెప్పించారని మేము అడుగుతాం. అప్పుడు వారు ఏం చెప్తారో తెలుసా, మా అక్క కర్మ, మా చెల్లెల కర్మ, మా తోబుట్టు కర్మ, మా అత్తగారి కర్మ బాగా బలంగా ఉందండి కర్మ, అందుకని వాళ్ళకి పుట్టడం లేదు. మరి ఈ 500 మందికి కర్మ లేదు కనుక పుట్టేశారు, నాతో పుట్టిన వాళ్ళకి కర్మ బాగా ఉంది కనుక బలంగా ఉందని వాళ్ళు పుట్టడంలా. అలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారంటారా? తప్పకుండా వెళ్తారు. నీవు ఎంత గొప్పవాడువైనా సరే, నీవు ఎంత ఉద్దండ పండితుడు అయినా సరే, ఒక సామాన్యుడు నీ యొక్క శరణం కోరి నీ దగ్గరికి వచ్చాడంటే వాడికి 4 మంచి మాటలు చెప్పి వాడికి చక్కగా నీకు సహాయం చేయాలనిపిస్తే ఏదైనా చేసి పంపకుండా ఇటువంటి అబద్ధాలు చెప్పి లొంగదీసుకున్నావు అంటే నీవు చచ్చిన తర్వాత నరకం కేవలం నీ కోసమే అక్కడ తయారు చేయబడింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.